వినా లీలో ఏజ్ ఓల్డ్ టగ్ ఆఫ్ వార్ yes టగ్ ఆఫ్ వార్ వార్ జరుగుతోంది ఈ స్టేజ్ పైన బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ మొగుడు వర్సెస్ పెళ్ళం టగ్ ఆఫ్ వార్ పంతం 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 నీదా నాదా హే సో మొగుడు మీ వైఫ్ నుంచి ఫస్ట్ ఎవర్ రాబోతున్నారు విక్రమాదిత్య ఓ పంతం నీదా నాదా హే నాతో పోటీకి వచ్చేది ఎవరు నేను నేను రాదమ్ముంటే తిమింగళంలాగున్న చిన్న పేదకి వెళ్ళిపోతావు నువ్వు చిన్న పేదకి వెళ్ళిపోతావు నువ్వు మా ఓడికి ఫుడ్ వీక్నెస్ ఉందని చెప్పి ఫుడ్ చూపిస్తారా మేము అయితే చూపించాం అలాగైతే ఇప్పుడు మా ఆది ఆడితే అమ్మని చూపిస్తే ఆడికి అమ్మాయి వీక్నెస్ వచ్చేస్తారు అలాగైతే వచ్చేస్తావా రామ్ చూపించండి ఏంటి ఏంటి ఆయన తొండాట మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి సీరియస్ గా ఆడాలి సీరియస్ గా ఆడాలి వీక్నెస్ ఉన్న మొహాలు పదండి మళ్ళీ మీరేనా మూడు గంటల దాకా మీ ఇద్దరే లాక్కోండి మేము ఏదో గడ్డి బీక్కుంటాం గడ్డి బీక్కుంటాం సర్లే ఇంతకు ముందు క్యారేజ్ వచ్చింది కాబట్టి మీరు ఓడిపోయారు అనుకుంటున్నారు కదా ఇప్పుడు జెన్యున్ గా టగ్ ఆఫ్ వార్ జరగబోతుంది 3 2 1 గో బాను మీ ఆవిడే కదా అవును నువ్వు అక్కడ లాగుంటది ఇలా అందరిని లాక్కుండా ఉండేది కదా అందుకే వదిలేసా వదిలేసా ఏంటి మరి ఇంత డల్ మొహాలు వేసుకొని కూర్చున్నారు మీరు అక్కడ డల్ మొహాలు వేసుకోక ఆరుగురు వచ్చి లాగుతారా మిమ్మల్ని ఎవరిని ఆపారా కట్టేసి ఉంచారా రాకూడదని ఇప్పుడు రండి ఇప్పుడు అయిపోయింది అరే నేను ఒక్కనే ఉంటా ఆరుగురు లాగండి రండి 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 సింగిల్ గా అందర్ని హ్యాండిల్ చేస్తారని అంతే కదా ఆల్ రైట్ ఆర్ వి రెడీ 3 2 1 గో రా వంకర్ ఇక్కడే ఉన్నాడు అటు ఆరుగురు లాగుతున్నారా ఏడు మంది లాగుతారు ప్రెసిడెంట్ గారు వచ్చారు లాగేస్తాడే అనుకో ఇక్కడ ఉన్నాడు ఇప్పుడు స్టార్ట్ చేయి రెడీ
చేశారు. మీరు చేసిన పనికి ఇందాక నా వాచ్ల ముల్లెపోయింది. భాస్కర్ కైతే గడియారం గడియారం పోయింది మొత్తం. కాదల్లుడు నీ పోయింది అనుకున్నాం. తాడు కూడా తెగిపోయింది. తాడు కూడా తెగిపోయింది. చూసారు కదా ఈ టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్ లో క్లియర్ వినర్ బెల్లా. బెల్లా ఇప్పుడు నీ మొగుడ్ల పరిస్థితి ఏంటో తెలుసా? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. ఇప్పుడు మీరు ఓడిపోయారు కాబట్టి మీరు మీ పెళ్ళమ్స్ కి సారీ చెప్పి మేము ఇంకా ఇంట్లో అన్ని పనులు చేస్తామని క్షమాపణ అడిగి ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా మీరు ఎల్లరా? అరే తాడు తెగింది అంతేగాని హలో వీళ్ళని గెలిపియడానికి నేనున్నా. ఈ కండలు పెంచింది వీళ్ళ కోసమే. నా కండలు చూపినా? నా కండలు చూపినా? మీరు ఓడిపోయారని మీరు ఒప్పుకోవట్లేదు అంతే కదా? మేము ఒప్పుకోం. కానీ మీరు గెలిచారని మీరు ఒప్పుకుంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న జెన్యున్ కాంపిటీషన్ పెడతాం. మళ్ళీ ఒక టగ్ ఆఫ్ వార్ జరగబోతుంది. కానీ ఇప్పుడు నరేష్ అండ్ భాను మధ్య. సూపర్. ఓకే కమ్ ఆన్ కమ్ ఆన్. అక్కడ నుంచి ఎవరు సపోర్ట్ రాకూడదు అంట జెన్యున్ గా ఆడతారు. మీకు రెడీగా ఉండండి. ఒకవేళ అక్కడ చీటింగ్ జరుగుతుంది మీరు కూడా వచ్చేయండి. నరేష్ నువ్వు గ్యాలంట్ ఒకటే టెక్నిక్ రా. కాల్ చాపు కింద నుంచి కట్టి వద్దా కోసుకుపోద్ది కోసుకుపోద్ది. వాడు చిన్న సమస్య అంటే నువ్వు ఆ సమస్య కూడా లేకుండా చేసేలా ఉన్నా. 3 2 1 గో. సో సారీ కాబట్టి పెళ్ళమ్స్ విన్ అయ్యారు మళ్ళీ.